ఆరోగ్య అభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామెళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రధానంగా ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక గొప్ప ఔషధి గురించి. ఇదే నేరేడు. నేరేడులో దాగున్న ఔషధ తత్వాలు, ఔషధ రహస్యాలు తెలుసుకుందాం. ఈ వర్షాకాలం ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ నేరేడు పండ్లు మనకు దొరుకుతాయి. ఈ నేరేడుని వైద్య పరిభాషలో ముఖ్యంగా వృక్షశాస్త్రరీత్యా బొటానికల్గా మిట్టేసి అనేటువంటి కుటుంబానికి సంబంధించింది ఇది. దీన్ని బొటానికల్గా యుజీనియా జాంబోలానా అనేటువంటి పేరుతో పిలుస్తారు. నేరేడుని సంస్కృతంలో, ఆయుర్వేదంలో జంబు అంటారు, హిందీలో జామూన్ అని అంటారు, ఇంగ్లీష్లో జాంబల్ అని, లేకపోతే బ్లాక్ ప్లమ్ అని, బ్లాక్ బెర్రీ అని ఇలాంటి పేరుతో పిలుస్తారు. మీకు తెలుసో లేదో, నేరేడు చెట్లో ఉన్న ప్రతి భాగం కూడా ఔషధం కింద ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ నేరేడుకి సంబంధించి చెప్పాల్సి వస్తే, పెద్ద నేరేడు, చిన్న నేరేడు, అంటే పెద్ద పళ్ళు ఉండేటువంటి నేరేడు, చిన్న పళ్ళు ఉండేటువంటి నేరేడు చెట్లు, ఇలా రెండు ఉంటాయి. ఈ రెండింటిలో ఔషధ పరంగా చెప్పాల్సి వస్తే ఒకే రకమైనటువంటి ఈ ఔషధ తత్వాలు వీటిలో ఉంటాయి. అయితే పెద్ద పళ్ళల్లో తీపి కాస్త ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల నేరేడు పళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ నేరేడు జీర్ణం కావడానికి 3 గంటల టైం పడుతుంది. ఇవి అంటే ఈ నేరేడు పండ్లు ఒక 100 గ్రాములు తీసుకుంటే 83 క్యాలరీల శక్తినిస్తాయి. ఇవి నేరేడు పళ్ళల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి అమ్లాలు అంటే యాసిడ్స్ జీర్ణాశయంలో ఎంజైమ్ల్ని బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి, అంటే కాంప్లిమెంట్ చేస్తాయి. దీంతో లివర్ సామర్థ్యం పెరుగుతుంది. నేరేడు పళ్ళను మీరు తింటే ఈ పేగుళ్ళల్లో చేరినటువంటి తల వెంట్రుకలు, లోహ ముక్కలు ఇవి కరిగిపోతాయి అని ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. అంటే దీనికి ఎంతటి డైజెస్టివ్ కెపాసిటీ ఉందని మనకు అర్థమవుతుంది. సరే, దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం. రక్తస్రావాల్ని నేరేడు తగ్గిస్తుంది, అంటే బ్లీడింగ్ టెండెన్సీస్. నేరేడుకాయల్ని దంచి కొన్ని గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ నీళ్లను వడపోసుకోవాలి. దీన్ని శీత కషాయం అంటారు. దీన్ని లోపలికి తాగితే దీంట్లో ఎక్కువ మొత్తంలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఈ టానిన్స్ ప్రభావం వల్ల రక్తస్రావం అనేది కంట్రోల్ అవుతుంది, బ్లీడింగ్ టెండెన్సీస్ కంట్రోల్ అవుతాయి. కాబట్టి సురక్షితంగా ఈ బ్లీడింగ్ని ఆపుకోవటానికి, బ్లీడింగ్ అంటే ఏదైనా కావచ్చు, మెన్స్ట్రల్ బ్లీడింగ్ కావచ్చు, ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఏదన్నా బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, ఇలాంటి అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో అయితే బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుందో తెలియదు, డాక్టర్లు సతమతం అవుతూ ఉంటారు, ఇలాంటి నాన్ స్పెసిఫిక్ బ్లీడింగ్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. నేరేడుకాయల్ని కొద్ది గంటల పాటు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు వడపోసుకొని ఆ శీత కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఆ టానిన్స్ ప్రభావం వల్ల ఈ స్టిప్టిక్గా పనిచేస్తుంది, ఇది రక్తస్రావాలు ఆగుతాయి. అలాగే నోటిపోతలో కూడా నేరేడుకాయలు బాగా పనిచేస్తాయి. నోటిపోత చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మాట్లాడాలంటే ఇబ్బంది, తినాలంటే ఇబ్బంది. ఇలాంటి నోటిపోతని నేరేడుకాయలతో ఎలా తగ్గించుకోవచ్చు? సింపుల్, ఇంతే మళ్ళీ ప్రొసీజర్. నేరేడుకాయల్ని కొద్దిగా దంచి కొన్ని గంటల నీళ్ళల్లో నానబెట్టండి, వడపోసుకోండి, శీత కషాయం అవుతుంది. ఈ కషాయానికి ఇప్పుడు అడిషనల్గా కాస్త ఉప్పు కలపండి, పుక్కిడబట్టండి. దీంతో ఆ నోటిపోత తగ్గుతుంది, గొంతులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇక డయేరియా, డిసెంట్రీ, వాంతులు విరేచిన వీటిల్లో కూడా ఈ నేరేడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చక్కటి దోరగా ఉండేటటువంటి నేరేడు పళ్ళని ఎండబెట్టేసేసి పొడి చేసుకోండి. దీన్ని 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం, లేదా అవసరంకుంటే మధ్యాహ్నం కూడా ఇలా 3 సార్లు మజ్జక్కి కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో డయేరియా, డిసెంట్రీ ఇలాంటివి తగ్గుతాయి, అతిసార అలాగే జిగట విరేచనాలు తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే నేరేడు ఉపయోగం రక్తహీనతలు అంతా ఇంత కాదు. అలాగే రక్తహీనతతో బాధపడని భారతీయుడు ఉండడు. ఎవరికి పూర్తి స్థాయిలో రక్తం ఉండదు, ముఖ్యంగా మహిళలకి. అంటే కళ్ళు మూసుకొని ప్రతి వాళ్ళకి కూడా రక్తహీనతని కరెక్ట్ చేయొచ్చు డైలీ ప్రాక్టీస్లో. అంత కామన్ ప్రాబ్లం ఇది. ఇలాంటి రక్తహీనతని ఎలా చక్కదిద్దుకోవాలి? దీనికి నేరేడుతో ఒక చక్కటి ఔషధం ఉంది.
నేరేడు పళ్ళ రసంతో జాంబవ లోహాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఈ జంబు అంటాం కదా నేరేడు పళ్ళని, దీంతో ఒక లోహాన్ని సమ్మిళితం చేసి తయారు చేసేటువంటి ఔషధం. ఈ జాంబవ లోహం అనేది మీకు బయట మార్కెట్లో దొరకదు. మీరు కాస్త శ్రద్ధ పెట్టి కొద్దిగా ఉత్సాహంగా దీన్ని తయారు చేసుకుంటే అప్పుడు ఎన్నో ప్రయోజనాలు దీంతో పొందవచ్చు, ఈ జాంబవ లోహంతో. దీన్ని ఎలా తయారు చేయాలి, ఈ ప్రాసెస్ తెలుసుకుందాం, ఈ పద్ధతి తెలుసుకుందాం. 1 లీటర్ నేరేడు పళ్ళ రసాన్ని సిద్ధం చేసుకోండి. దీన్ని ఒక గాజు పాత్రలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ పోయండి. ఫస్ట్ స్టెప్ ఇది. అంటే 1 లీటర్ నేరేడు పళ్ళ రసాన్ని గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ తీసుకున్నారు. ఇప్పుడు దీనికి ఒక పిడికెడు ఇనప రజన వేయండి. ఇప్పుడు ఆ పాత్ర మూతి ఉంటుంది కదా, మూతికి బట్ట కట్టాలి, వాసికం అంటాం. బట్ట చుట్టి రోజు 1-2 గంటల సేపు, 1 వారం రోజుల పాటు ఎండలో ఉంచండి, సూర్యరశ్మిలో ఉంచండి. తర్వాత ఏం చేస్తారంటే 1 లీటర్ రసాన్ని మళ్ళీ ఆ పాత్రలో పోయండి. అంటే మళ్ళీ ఫ్రెష్గా 1 నేరేడు పళ్ళ రసం తీసుకొని మళ్ళీ ఇదే పాత్రకు పోయండి. ఇలాగా 3 వారాలు చేయాలి రెగ్యులర్గా. ఆ తర్వాత ఆ పాత్రలో మిగిలిన పదార్థాన్ని తీసుకొని బాగా నూరండి. అంటే అడుగున మీకు ఆ ఇనపరజను ఆ నేరేడు పళ్ళని పీల్చుకుంటుంది ఆ రసాన్ని. ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా నూరాలి. ఇదే ఫెర్రస్ ఆక్సలేట్. ఈ రకంగా తయారు చేసినటువంటి ఈ ఫెర్రస్ ఆక్సలేట్ రోజు 2 లేదా 3 సార్లు భోజనం తర్వాత 1 అరస్పూన్ ఔషధాన్ని తేనెతో కానీ ఇతర పళ్ళ రసాలతో కానీ లేదా మజ్జిగతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కరెక్ట్ అవుతుంది. సాధారణంగా మనం వాడేటటువంటి ఇనప ధాతువుకి సంబంధించినటువంటి ఔషధాలు మీరు తీసుకుంటే జీర్ణాశయం పట్టినట్టు ఉండటం, లేదా కడుపు నొప్పిగా అనిపించటం, వాంతి వచ్చినట్టు అనిపించటం, అలాగే ఈ పేగుల్లో ఒక రకమైన అసౌకర్యం ఇలాంటివన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది ఏ ఐరన్ మెడిసిన్ తీసుకున్నా. కానీ ఫెర్రస్ ఆక్సలేట్ దీన్ని తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఏవి మీకు అనిపించవు. ఇది తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రయోజనాన్ని మీకు చేకూరుస్తుంది. అంతేకాదు ఈ ఫెర్రస్ సల్ఫేటు, ఫెర్రస్ గ్లూకనేటు ఇలాంటి ఇతర ఐరన్ రూప ఔషధాల కంటే కూడా త్వరగా ఇది రక్తం లోపలికి విలీనమవుతుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఇది అధ్యయనంలో తేలింది. కాబట్టి లివర్ డిసీజెస్ లేకపోతే ఎనీమియా ఇలాంటివి వస్తే, అంటే కాలే వ్యాధులు, పాండు వ్యాధి వస్తే ఈ జాంబవ లోహాన్ని 1 గ్రాము చొప్పున రోజు ఒకసారి లేదా 2 సార్లు దీన్ని మేక లివర్ని కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి వేడి చేసి దాన్ని చిన్న చిన్నగా తరిగి దంచి దాన్ని పిండితే ఆ లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది. అలాంటి ఆ లివర్ ఎక్స్ట్రాక్ట్తో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్తో ఎలాంటి ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుందో అలాంటి ఇమీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి జాంబవ లోహాన్ని లివర్ ఎక్స్ట్రాక్ట్ తోటి కలిపి తీసుకోవాలి. దీన్ని ఇలా క్రమబద్ధంగా వాడుతుంటే ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, అలాగే చిన్న వయసులో జుట్టు నెరవకుండా ఉంటుంది, అలాగే నపుంసకత్వం రాదు, అలాగే హార్ట్ని అలాగే లివర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, మెదడుకి కూడా బలాన్ని ఇస్తుంది. దీన్ని ప్రెగ్నెన్సీలో వాడితే ఆ ప్రసవం సులభంగా జరుగుతుంది, అలాగే పుట్టే బిడ్డ చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ట్యూబర్క్లోసిస్, అలాగే రిమాటిజం ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చు. ఎలా వాడాలంటే 3 వెల్లుల్రేకలు తేనె కలిపి గాడిద పాలతో సహా ఈ ఔషధాన్ని కలిపి వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇక కాలిన గాయాలు, వీటిని తగ్గించుకోవటానికి నేరేడు చెట్టు బెరడు ఉపయోగపడుతుంది. నేరేడు చెట్టు బెరడ్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కొబ్బరి నూనెతో కలిపి కాలిన గాయాల మీద పూసుకుంటే ఈ కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. అలాగే డయేరియా, డిసెంట్రీ, పైల్స్ ఇలాంటి వాటిలో కూడా ఈ నేరేడు ఆకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్లో ఒక ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది, దీనికి వగరు గుణం ఉంటుంది. కాబట్టి ఇలాగే ఆకుల శీత కషాయం కానీ ఆకుల్ని పేస్ట్లా చేసి కానీ 1 లేదా 2 ఔన్సులు చొప్పున 2 లేదా 3 పూట్ల రోజు తీసుకుంటూ ఉంటే డయేరియా, డిసెంట్రీ, పైల్స్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే అకాల గర్భస్రావాలు ఈ పెద్ద థ్రెట్. ఇలాగా మీకు అబార్షన్ రిస్క్ ఉంటే వాటిని ప్రివెంట్ చేసుకోవటానికి ఈ నేరేడు లేత ఆకుల కషాయం ఉపయోగపడుతుంది. లేత ఆకుల కషాయాన్ని తేనె కానీ లేదా మజ్జిగతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇన్ఫర్టిలిటీ సమస్య తగ్గుతుంది, అకాల గర్భస్రావాలు అవ్వకుండా ఉంటాయి. ఈ ఔషధం శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోను ఎక్కువ ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి విటమిన్ ఈని ఇది బాగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అలాగే తేలికాటు, దీనికి గురైనప్పుడు కూడా
నేరేడు ఆకులు బాగా పనిచేస్తాయి. నేరేడు ఆకుల్ని దంచి రసం తీసి తేలు కుట్టిన చోట రాస్తే అది విషహరంగా పనిచేస్తుంది, నొప్పిని గుంజేస్తుంది. అలాగే గొంతు నొప్పి, వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఉన్నప్పుడు నేరేడు లేత ఆకులు బాగా ఉపయోగపడతాయి. లేత ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి చల్లార్చి ఆ కషాయంతో పుక్కిట పెడితే గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ లేత ఆకుల కషాయంతో తెల్లబట్ట సమస్య కూడా తగ్గుతుంది. ఇక కాలిన గాయాల వల్ల బొబ్బలు అయితే అలాంటి సందర్భాలలో వాటిని తగ్గేలా చేసుకోవటానికి నేరేడు ఆకులు బాగా పనిచేస్తాయి. నేరేడు ఆకుల్ని మరుగుతున్న నీళ్ళలో వేయండి, కొద్దిసేపు ఉంచండి. ఇప్పుడు ఆకులపైన ఉండేటువంటి చెమ్మను తుడిచేసేసి ఆ బొబ్బలపైన పల్చటి పొరల్లాగా ఈ ఆకులు ఉంచి పొడిబట్టతో కట్టు కట్టుకోవాలి. 12 గంటలకు ఒకసారి చొప్పున ఈ కట్టు మారుస్తూ ఉండాలి. ఈ నేరేడు ఆకులు ఆ బొబ్బలకు అంటుకో, అది దీని ప్రత్యేకత. కొత్త కట్టు కట్టే టైంలో పాత ఆకుల్ని సులభంగా మీరు తీసేయచ్చు. ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే గాయాల వెంట చీము గాటం తగ్గుతుంది, త్వరగా ఈ గాయాలు మాంతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ నేరేడు డయాబెటీస్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో నేరేడు గింజల పొడి ఈ బ్లడ్ గ్లూకోజ్ని బాగా తగ్గించినట్టుగా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే ఈ నేరేడు పళ్ళని ఓవర్గా మీరు తిన్నారనుకోండి, గొంతు పట్టేస్తుంది, ఛాతి పట్టేసినట్టు ఉంటుంది. అలాగే దీన్ని ఎక్కువగా తీసుకుంటే దగ్గు కూడా రావచ్చు, ఊపిరితిత్తుల్లో కఫం పెరిగిపోవచ్చు. కాబట్టి అతిగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే పట్టేసినట్టుంటే అప్పుడు మిరియాలు ఉప్పు రెండింటిని కలిపి నోట్లో వేసుకొని తినండి, విరుగుడుగా పనిచేస్తుంది. ఇలాగా ఈ నేరేడుతో అనేక రకాల ఉపయోగాలు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.